తెలంగాణ ఆరోగ్య ఆర్థిక శాఖల మంత్రి హరీష్ రావు విపక్షాలపై మండిపడ్డారు రాష్ట్ర ప్రతిష్టకు భంగం వాటిల్లేలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు జూటా మాటలు తప్ప ప్రతిపక్షాలు నోటి వెంట మరో మాట రావడం లేదని అన్నారు బీజేపీ కాంగ్రెస్ నేతలు తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చే విధంగా మాట్లాడుతున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో విపక్షాలు ప్రకృతి విపత్తుల కంటే ప్రమాదకరంగా తయారయ్యాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు విపక్షాల విమర్శలను ప్రజలే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో వంద బెడ్ల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి హరీష్ రావు ఇవాళ శంకుస్థాపన చేశారు ఇక అనంతరం గండి మాసాని పేటలో నిర్మించిన బస్తీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రావు పై వ్యాఖ్యలు చేశారు తెలంగాణ వస్తే ఏమొచ్చింది కేసీఆర్ పాలనలో మీకు ఏం మేలు జరిగింది అని మాట్లాడుతున్నారు అది నాలుకనా తాటి మాటనా ఇలా కేసీఆర్ పాలనలో ఏం జరిగిందో ఏ ఊరికి పోయినా అవ్వ తాతలను అడిగినా మన అక్క చెల్లెళ్ళని అడిగినా సమాధానం చెప్పరా ఇదే ఎల్లారెడ్డిలో తాగునీళ్ల కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డామో మనకు తెలియదా కాంగ్రెస్ పై తెలుగుదేశం వచ్చినా తెలుగుదేశం తెలుగుదేశంపై కాంగ్రెస్ వచ్చినా గుక్కెడు తాగునీళ్ల కోసం ఇబ్బంది పడ్డం మా అక్క చెల్లెలు బిందెలు పట్టుకొని ఆ ట్యాంకర్ల వెనుకపోయినటువంటి రోజులు ఎవరైనా నా తల్లి గొప్పది నా ఊరు గొప్పది నా రాష్ట్రం గొప్పది అని చెప్పుకోవాలి కానీ తెలంగాణలో ఉన్న ఈ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం యొక్క ప్రతిష్టను మంట కల్పే విధంగా మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఇయాల మన రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి ఎందుకంటే ఇలా మన పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచినాయి తెలంగాణ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అన్నది ఇలా ఈ దేశంలో ఉన్న నానుడు ఆనాడు కాంగ్రెస్ పాలనలో ఎక్కడ చూసినా కరువు కాటకాలు నీళ్లు లేక కరెంటు లేక బతుకు తెరువు లేక అందరూ కూడా వలసపోయినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పాలన మైగ్రేషన్ అయితే బీఆర్ఎస్ పాలన ఇరిగేషన్ మీది మైగ్రేషన్ మాది ఇరిగేషన్ మీ పాలనలో మహబూబ్ నగర్ పాలమూరు బిడ్డ వలసలు పోయింది మా ఎల్లారెడ్డి ప్రాంతంలో కామారెడ్డి ప్రాంతంలో బొంబాయి దుబాయ్కి వలసలు పోయిన పరిస్థితి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్